ఇటీవలే కురిసిన భారీ వర్షాల వల్ల గోనిగండ్ల మండలంలో పూర్తిగా నష్టపోయిన పత్తి మిరప వేరుశెనగ ఉల్లి పంటలను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షానికి చేతికందిన పంటలు పూర్తిగా కుళ్ళిపోయి రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 30,000 రూపాయలు పంట నష్ట పరిహారం చెల్లించి సిపిఐ ద్వారా నష్టపోయిన పత్తిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి దేశానికి వెన్నుముక అయిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా కాపాడాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తరపున ఎవరు వచ్చి మాట్లాడలేదా మీకు? మరి ఎవరు మాట్లాడలేదు సార్. ఎవరు ఏమి వచ్చి మీకు సాయం చేస్తామని కానీ పత్తి కొనుగోలు చేస్తామని ఎవరు చెప్పలేదా? ఎవరు చెప్పలేదు సార్. మా తల్లి అంటే ఇప్పుడు ఈమె కౌలు రైతు. ఈమె పరిస్థితి ఇట్లా ఉంటే రైతు పంట వేసిన రైతుల పరిస్థితి ఇంకొక రకంగా ఉంది. ఈరోజు ఈ రైతు కౌలు రైతు, ఒక పక్క కౌలు గుత్త కట్టాడు, ఇంకో పక్క పెట్టుబడి ఒక 80,000 నుంచి 1,00,000 రూపాయలు పెట్టాడు. ఈ మిరప పంట చూస్తున్నారు, ఈ చేతిలో ఉన్న పంట చూస్తే కళ్ళకు నీళ్లు వచ్చాకుండా అతిగా పడి అతివృష్టి వచ్చి ఈరోజు పచ్చికరు వస్తే కనీసం ఈ పంటలో ఒక్క రూపాయి కూడా ఇతను సంపాదించుకొని అతని చేతికి వచ్చే స్థితి లేదు ఈరోజు. మరి ఈ రైతు యొక్క దుస్థితి ప్రభుత్వానికి కనిపించదా అని అడుగుతున్నా నేను. ఈరోజు రైతుల పక్షపాతం ఏమో, రైతుల కోసమే ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న శాసనసభ్యులు చెన్నకేశ్వరరెడ్డి గారు కానీ కనీసం ఇక్కడ జరుగుతున్నటువంటి నష్టం మీద కనీసం మీరు ఎన్యూమరేషన్ చేసి బాధల్లో ఉన్నటువంటి ఈ రైతుకి ఒక భరోసా కల్పించి, రైతులు పోతే ఎరువులు దొరకడం లేదు, ఓ పక్కన మందులు దొరకడం లేదు, ఇంకొక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే డీడీ కడితే 3 నెలలకు వస్తుందంటే ఈ పంట అంతా అయిపోయి వానలు వచ్చి మునిగిపోయి కొట్టుకునేటువంటి రైతు ఈరోజు పూర్తిగా పంట కోల్పోతే ప్రభుత్వం తరఫున కనీసం ఎవరన్నా వచ్చి పలకరించారంటే ఒక్కరు లేరు. ఈరోజు అందుకే తెలుగుదేశం పార్టీ తరఫున మేము గోనెగండ్ల తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా ఒకటే కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. చాలా మంది ఉన్నారు, 1,000 ఎకరాలు పంట లేసారు ఈ మండలంలో. ఉల్లిగడ్డ నాశనమైంది, ఓ పక్క మిరప నాశనమైంది, ఇంకో పక్క సజ్జలు నాశనమయ్యాయి, ఇంకో పక్కన చూస్తగిన పత్తి తీవ్రమైన నష్టం. ఇష్టపోయినటువంటి ప్రతి రైతుకు ఎకరాకు 30,000 పత్తి అయితే, అదే మిరప అయితే 1,00,000 రూపాయలు వెంటనే ఆర్థిక సహాయం చేయాలి ప్రభుత్వం, రైతులను ఆదుకోవాలి. పేరుకు రైతు ప్రభుత్వం చెప్పుకుంటూ క్షేత్రస్థాయిలో ఈరోజు మేము తిరుగుతుంటే చూపించినా కూడా మీరు ఇంకా చలనం లేదంటే ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటామో అర్థం చేసుకోవాలా? ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు ఈ రైతులందరికీ కూడా నష్టపోయిన రైతులకు పచ్చికరు రేపు ఎల్లుండి మళ్ళీ ఎల్లుండి, ఇప్పటికే నష్టపోయారు, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా నష్టపోయేటట్టు జరిగితే పరిస్థితి మాత్రం చాలా తీవ్రమైన దుస్థితికి వెళ్ళిపోతారు రైతులు. నిన్న చాలామంది ఉదయం మీకు అండగా ఉంటుంది, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మెడలు ఉంచి మీకు రావాల్సిన ఆర్థిక సహాయాన్ని వచ్చేంతవరకు కూడా మీ పక్షాన పోరాడతాం. ఇదంతా ఒక ఎత్తు అయితే అప్పు పుట్టలేదని చెప్పి పక్క రాష్ట్రం వద్దు వద్దు అని చెప్పి కేంద్రం ఇచ్చేటువంటి ఈరోజు తగుదనమ్మా అని చెప్పి ఆ మీటర్లు పెట్టడానికి నేను సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవడం ఎంతటి దారుణం అంటే, ఈరోజు రైతుల గొంతు మీద కట్టి పెట్టి మళ్ళీ ఉన్నటువంటి నష్టానికి కేవలం అప్పుల కోసం మీరు ఈరోజు కక్కుర్తి పడి మీరు ఇచ్చిన అలువుగాని హామీల కోసం ఈరోజు డబ్బుల కోసం రైతాంగాన్ని సర్వనాశనం చేయాలని ముందుకు పోతున్నారు. దాని మీద తెలుగుదేశం పార్టీ తీవ్రమైన ఉద్యమం చేస్తుంది, రైతుల పక్షాన్ని నిలబడుతుంది చూస్తుందని చెబుతూ ఆఖరిగా ఒకటే చెబుతున్నాం, ఆర్థికంగా నష్టపోయిన ఈ రైతుకు ఇట్లాంటి రైతులందరూ కూడా ఈరోజు దాదాపు కొన్ని 1,000 ఎకరాలు ఉన్నాయి, వీళ్ళందరికీ కూడా ఎకరాకు 30,000 పత్తికి